Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ చేపట్టిన ధర్నాకు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించారు. ధర్నాలో పాల్గొని ఏపీలో పరిస్థితులపై వైసీపీ చీఫ్ జగన్ అడిగి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ దాడులు, విధ్వంసాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్. దీక్షకు హాజరు కాకపోతే తనకు ఇన్ని వాస్తవాలు తెలిసేవి కావన్నారు. అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండాలన్నారు. బుల్డోజర్ సంస్కృతికి తాను వ్యతిరేకమన్న అఖిలేష్ ఇలాంటి వైఖరితో తెలుగుదేశం ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, జగన్ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమన్నారు. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. ఉత్తరప్రదేశ్లోనూ బోటకపు ఎన్కౌంటర్లు, బుల్డోజర్ సంస్కృతి కూడా చూశామని అన్నారు. జగన్ నిరసనకు అఖిలేష్ యాదవ్ మద్దతు తెలపడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. జగన్ ఇండియా కూటమికి చేరువవుతున్నారన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో యూపీలో గణనీయంగా పుంజుకున్న ఎస్పీ బీజేపీకి షాక్ ఇచ్చే రీతిలో సీట్లు సాధించింది. ఇక జగన్ ఇప్పటివరకు ఏ కూటమిలో లేని విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయగా వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది.